ಮಾಡ್ತಾರೆ ಸರ್. గురువులందరికీ వందనాలు. ఇక్కడున్న మాస్టర్లందరికీ అభినందనలు. నాకు చదువు చెప్పిన ప్రతి గురువు పాదాలకు వందనాలు తెలుపుతూ ఇక్కడ నాలుగు మాటలు చెబుతున్నాను. ఈరోజు గురు పూజోత్సవం. మన తెలుగువాడు మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని దేశమంతా కూడా టీచర్స్ డేగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేసి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి జీవితం తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప పాఠం. తన జీవితాన్ని మార్చిన ఏ గురువును కూడా ఏ పిల్లవాడు ఎంత ఎదిగినా కూడా మర్చిపోలేడు. దీనికి ఒక నిదర్శనం కూడా చెప్పాలి అనంటే అది మన సాక్షాత్తు ఆ దివంగత నేత మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి జీవితమే అని కూడా చెప్పచ్చు. తనకు పాఠాలు చెప్పిన ఒక బీసీ కులానికి చెందిన ఒక అధ్యాపకుడు వెంకటప్పయ్య గారి పేరుతో పులివెందుల్లో ఆ దివంగత నేత నాన్నగారు వెంకటప్ప గారి పేరుతో ఒక స్కూల్ను స్థాపించి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆ స్కూల్ను ఇవాళటికి కూడా నడుపుతూ ఉంది అని అంటే ఏ రకంగా గురువు గుండెల మీద ఒక ఇంప్రింట్ చేయగలుగుతాడు అన్నదానికి ఇదొక నిదర్శనం. కాబట్టి గురువు చేసే పని బహుశా ఎవరూ కూడా చేయలేరేమో. అందుకనే అంటారు గురు బ్రహ్మ అని, గురు విష్ణు అని, గురుదేవ మహేశ్వరం అని చెప్పి కూడా గొప్పగా కూడా ఎందుకు అంటారంటే అందుకే. ఇక్కడ రెండు అంశాల మీద మనమంతా ఆలోచనలు చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకటి, మనం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చదువుల పరంగా మనం ఏ స్థాయిలో ఉన్నామో అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇల్లిటరసీ రేటు అంటే చదువు రాని వారి సంఖ్య మన రాష్ట్రంలో ఎంతుంది అని చెప్పి చూస్తే అక్షరాల 33% అని చెప్పి తేలుతూ ఉంది. అదే జాతీయ యావరేజ్ నేషనల్ యావరేజ్ ఎంత అని చూస్తే అది 27%, 27%. అంటే ఇల్లిటరసీ రేటు మన రాష్ట్రంలో నేషనల్ యావరేజ్ కన్నా, జాతీయ స్థాయి యావరేజ్ కన్నా, సగటు కన్నా ఎక్కువ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో చదువుకోవాలి అని ఆరాటం లేని వాళ్ళు కాదు, చదివించాలని తపన ఉన్నవాళ్ళు, తపన ఉన్నా కూడా చదివించలేని పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. 33% ఉన్న మన ఇల్లిటరసీ రేటును
దేశం 27% చూపుతా ఉన్న నేషనల్ యావరేజ్ను దాటిపోయి ఇప్పుడు ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చేసి 5 సంవత్సరాలలో దీన్ని పూర్తిగా సున్నాకు తీసుకొని రావాలి అన్నదే నా తాపత్రయము తపన. ఇదే ఒక్కసారి గమనిస్తే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు, అంటే కాలేజీల నుంచి, అంటే మన కాలేజీల్లో చదివే వయసు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన డిగ్రీ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇలా కాలేజీల్లో చదివే వయసులో ఉన్న వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసులో ఉన్న మన పిల్లలు ఎంతమంది కాలేజీలు బాట పడతా ఉన్నారు అని ఒక్కసారి తిరిగి చూస్తే బ్రిక్స్ దేశాలతో మనం ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. బ్రిక్స్ దేశాలు అనంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇటువంటి దేశాలతో మనం ఎప్పుడూ కంపేర్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మన అన్నీ సిమిలర్ ఎకానమీస్ అని చెప్పి. ఇదే బ్రిక్స్ ఎకానమీలో బ్రిక్స్ దేశాలు 18 ఏళ్ళ వయసు నుంచి 23 సంవత్సరాల వరకు ఎంతమంది పిల్లలు కాలేజీల్లో చదువుతున్నారు, కాలేజీల్లో ఎన్రోల్ అవుతున్నారు అని చెప్పి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని చెప్పి చూస్తే, జీఆర్ రేషియోస్ చూస్తే రష్యాలో 81%, చైనా 48%, బ్రెజిల్ 50%. కానీ మన దేశానికి వచ్చేసరికి కేవలం 26%, అంటే 74% పిల్లలు ఇంటర్మీడియట్ దాటి కాలేజీల్లోకి చదివే పరిస్థితి లేకుండా పోయిన పరిస్థితులు మన దేశంలోనూ రాష్ట్రంలోనూ చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా మార్చాలి. బ్రిక్స్ దేశంతో పోటీ పడితే రష్యా 81% ఉంటే ఆ 81% కన్నా కూడా ఎక్కువగా మన రాష్ట్రం ఉండాలి అని చెప్పి తాపత్రయంతోనే పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకానికి కూడా శ్రీకారం చుడుతూ అడుగులు ముందుకు వేశాం. అమ్మఒడి అయితేనేమి, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం అయితేనేమి, చదువుకుంటున్న పిల్లలకు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ల కోసం కాలేజీలు చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఖచ్చితంగా ప్రతి పిల్లాడికి ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ రేషియోస్ను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఒకసారి గమనించినట్టయితే ఇవాళ మన పరిస్థితి ఏమిటి, మన పిల్లల పరిస్థితి ఏమిటి, మన స్కూళ్ళ పరిస్థితి ఏమిటి, మన చదువుల పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, నా 3,648 కిలోమీటర్ల సందర్భంగా గ్రామాలలో నేను తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పాదయాత్రలో చాలా స్కూళ్ళు కనిపించాయి, చాలా పిల్లలు నా దగ్గరకు వచ్చారు, ఉపాధ్యాయులు కూడా చాలామంది నా దగ్గరకు వచ్చారు. అఫ్కోర్స్ ఉపాధ్యాయులు నా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో ఒక 4 పాపం కేవలం ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వచ్చి కంప్లైంట్, ప్రతిపక్ష నాయకుడికి వచ్చి వాళ్ళ గోడు చెప్పుకున్నారన్న ఒకే ఒక కారణంతో ఏకంగా సస్పెండ్ చేసిన పరిస్థితులు కూడా చూడడం కూడా జరిగింది. కానీ వాస్తవం ఏమిటి అని చెప్పి ఈ ప్రభుత్వం అప్పట్లో ఆలోచన చేయలేం. ఎందుకు పిల్లలు నా దగ్గరికి, ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తూ ఉంటే పిల్లలు ఎందుకు వచ్చారు, టీచర్లు ఎందుకు వచ్చారు, స్కూళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆలోచనలు చేయాలి అన్న ఆలోచన అప్పట్లో ఉన్న ప్రభుత్వాలకు రాలా. ఒకసారి స్కూళ్ళ పరిస్థితి నేను అప్పట్లో నడిచేటప్పుడు గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు నా కంటికి కనిపించాయి. విషయాలను గమనిస్తే ఒక్కసారి చూస్తే స్కూళ్ళల్లో ఏమో మధ్యాహ్న భోజనం పథకానికి 8 నెలలకు పైగా బకాయిలు, సరుకులు కొనే పరిస్థితి లేదు, ఆయాలకు ఇచ్చే ఆనరోరియం ఇస్తే ఇచ్చే ఆ 1,000 రూపాయలు ఇచ్చే ముస్టేసినట్టు ఇచ్చే ఆనరోరియం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 8 నెలలు బిల్లులు పెండింగ్ పెడితే, సరుకులు కొనే బిల్లులు పెండింగ్ పెడితే వాళ్ళు సరుకులేం తీసుకొస్తారు, పిల్లలకు తిండేం పెడతారు, ఆ పిల్లలు ఆ తిండేం తినగలుగుతారు,
పిల్లలు చదువుల బాట ఏమొస్తారు అన్న కనీసం ఆలోచన కూడా లేకుండా మానవత్వం లేని పరిపాలన చూసాం. స్కూళ్ళల్లో పరిస్థితి చూస్తే అధ్వానమైన పరిస్థితుల్లో స్కూళ్ళు, బాత్రూముల్లో నీళ్లుండవు, బాత్రూములు సరిగ్గా పనిచేయవు. స్కూళ్ళల్లో పరిస్థితి గమనిస్తే పుస్తకాలు స్కూలు తెరిసే నాటికి జూన్ మొదటి వారంలోనే పుస్తకాలన్నీ కూడా అందుబాటులోకి రావాల్సిన పరిస్థితి పోయి అక్టోబర్ మాసంలో వచ్చినా కూడా, నవంబర్ మాసం వచ్చినా కూడా పుస్తకాలు కనీసం పిల్లలకు పంపిణీ కూడా చేయని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు చూసా. టీచర్ల పరిస్థితి అంతే. టీచర్లు తక్కువగా ఉన్నారని తెలిసినా రిక్రూట్ చేయాలి అన్న ఆలోచన రాకుండా పోయింది. ఇలా ప్రతి అడుగులో గమనిస్తే ఆ యూనిఫాముల పరిస్థితి కూడా అంతే. ఇవ్వాల్సిన సమయంలో ఏది ఇవ్వని పరిస్థితి. ఒక ప్రభుత్వమే దగ్గర ఉండి స్కూళ్లను నిర్వీర్యం చేసే పరిస్థితి చేస్తే ఏ రకంగా స్కూళ్ళు తయారవుతాయి అన్నదానికి నిదర్శనం నా పాదయాత్రలో గమనించా. ఇవన్నీ చూసిన తర్వాతనే విప్లవాత్మక మార్పులు చేస్తూ అడుగులు ముందుకు వేశాం. అధికారం లేకొచ్చిన 100 రోజుల్లోపు స్కూళ్ళల్లో దశ మార్చేట్టుగా ప్రతి స్కూలుకు ఫోటో తీయమని చెప్పాం. ఈరోజు స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఇలా స్కూల్లో ఫోటో తీసి పెట్టమని చెప్పినాను. ఈ ఫోటోను ఇలా చూపించి దశల వారీగా 3 సంవత్సరాలలో ప్రతి స్కూలును కూడా ఫోటో మారుస్తూ నాడు నేడు అని చెప్పి ఫోటోలు తీపిచ్చే కార్యక్రమాలు చూపించాలి అని చెప్పి అధికారులందరికీ కూడా రిక్వెస్ట్ చేశా. ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా, మంత్రులు కూడా, నేను కూడా, అందరం కూడా ఇవి మార్పు చేయాలి అన్న ఉద్దేశంతో కట్టుబడి ఉన్నాం. ప్రతి స్కూల్లోనూ మార్పులు చేస్తాం, పేరెంట్ బాడీస్ తీసుకొస్తాం, పేరెంట్స్ను కూడా ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ చేసేటప్పుడు ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియంగా కూడా మార్చాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్నాం. పిల్లలకు మంచి చదువులు రావాలి, స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, మన పిల్లలను మనం ఏ మొహమాటం లేకుండా గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించేదానికి చిరునవ్వుతో పంపించే పరిస్థితి ఉండాలి అని చెప్పి ఆరాటంతో అందరం ఉన్నాం. కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన అంశం ఒక్కటి ఉంది. ఆ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇవన్నీ కూడా సక్సెస్ కావాలి అనంటే ఆ బృహత్తర బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉన్నది అని మాత్రం నేను మర్చిపోను, నా దగ్గరున్న అధికారులు మర్చిపోరు, మా మంత్రులు మర్చిపోరు. ఈ బాధ్యత మీ మీద ఉంది. ప్రతి ఒక్కరూ మీ వైపే చూస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలోకి ఏ మార్పు రావాలి అన్నా కూడా అవి మొట్టమొదట అడుగులు పడేది మీరు చూపించే బాటలో నుంచే మొదలవుతాయి అన్నది మాత్రం ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు అని చెప్పి చెప్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా చెబుతూ మీ బాధ్యతలన్నీ కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మీ బాధ్యతల్లో మీరు గొప్పగా పర్ఫామ్ చేస్తారు అని చెప్పి ఆశిస్తూ ఈ టీచర్స్ డే రోజున మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. గురువులందరికీ ఒక్కసారిగా సంతోషాన్ని పంచారు అనేక రకాల పథకాలతో, మరెన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో మాకు సంతోషాన్ని నింపుతారని ఆశిస్తూ మీ శుభాకాంక్షలు ఆనందంతో స్వీకరిస్తున్నాం సార్. ఇప్పుడు మీ దివ్య హస్తాలతోటి మరి ఈనాటి ప్రతిభామూర్తులకు ప్రశంసా పత్రాలు అందించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. మరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని వారికి పట్టు శాలువను అలాగే మరి మెడల్ను వారికి అందించాల్సినటువంటి అన్ని అంశాలను ఈ క్షణంలో తీసుకోవటానికి రావాల్సిందిగా, మొట్టమొదటిగా ఫస్ట్ గ్రూప్ వారిని మెట్ల వద్ద సిద్ధంగా రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా అలాగే విజయనగరం జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా వారందరూ కూడా 18 నంబర్ల వరకు రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. సమయం ఉన్నంత వరకు వారి పేర్లను నేను చదువుతాను. డి కళ్యాణి గారు, HMZPHS, అక్కుపల్లి మూల తాతయ్య గారు, ఎస్ఏ తెలుగు, వీరంతా శ్రీకాకుళం జిల్లా.
కోరాడ మురళీ మోహన్ రావు గారు క్రాఫ్ట్ టీచర్, అలాగే సదాశివుని తిరుమల చైతన్య గారు సీనియర్ లెక్చరర్. దయచేసి ఎవరు కూడా అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వీపు చూపియొద్దండి ఫోటోగ్రాఫర్స్కి. అన్నెప్పు పున్నయ్య గారు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, ఎంఎంజే రత్నకుమారి గారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఉప్పాడ ప్రసాదరావు గారు రిటైర్డ్ హెచ్ఎం, ఆళ్ళం పురుషోత్తమరావు గారు, క్షమించాలి అల్లం పురుషోత్తమరావు గారు సెకండ్ గ్రేడ్ టీచర్, అలాగే ఉరిటి లక్ష్మణరావు గారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ఇందుకూరి అశోక్ రాజు గారు జడ్పిహెచ్ఎస్ గొల్జాం, అలాగే పొలమరశెట్టి నిర్మలరాజు గారు, డాక్టర్ మురహర్ రావు గారు ఉమాగాంధీ, క్షమించాలి ఉమాగాంధీ, ఇల్లింద వెంకట గోపీనాథ్ గారు, అలాగే దువ్వూరి శ్రీనివాస్ హెచ్ఎం సివిఎంసి హై స్కూల్, గుడుపు వసంత కుమార్ హెచ్ఎం జడ్పి హై స్కూల్, అలాగే షేక్ సాయి బాబ్జీ గారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, తాళ్ళూరి దుర్గా ప్రసాద్ రావు గారు ఎస్జిటి ఎంపీపీఎస్, పంటగడ విష్ణుమూర్తి గారు హెచ్ఎం జడ్పిహెచ్ఎస్ కడియం. ఇంతవరకు తూర్పుగోదావరి వారి వరకు కూడా, ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం మరియు తూర్పుగోదావరి వారి వరకు ఇవ్వడం జరుగుతుంది. రెండవ గ్రూప్ వారు కూడా 19వ నంబర్ నుంచి 36వ నంబర్ వరకు సిద్ధంగా ఉండాలి. ఈ సమయంలో వారి పేర్లు కూడా చదువుతాను. 19 నుంచి 36వ నంబర్ వరకు సిద్ధంగా ఉండాలండి. చింతా శ్యామ్ కుమార్ గారు ఎస్జిటి, ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వారి వరకు ఇప్పుడు పిలుస్తున్నాను. చింతా శ్యామ్ కుమార్ గారు, నేలపాటి వెంకటరమణ గారు, డాక్టర్ పి రాజేశ్వర శర్మ గారు ప్రిన్సిపాల్, కట్టుంగ సీతారామాంజనేయులు గారు, వేములూరి మనోరంజని కిరణ్మయ్య గారు, డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు, కర్రి కృష్ణారెడ్డి గారు, కట్టిబోయిన శ్రీనివాస్ గారు, పీఠాని గోపాలకృష్ణ గారు, డాక్టర్ బి నిర్మలా కుమారి గారు, రాంబాబు నాయక్ గారు, రాంబాబు నాయక్ రామావత్, ఏలూరి శంభుప్రసాద్ గారు, రత్న కమల్ బాబు గారు మాతంగి, ఏబీవి ప్రసాద బాబు గారు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, పుల్ల సంతోష్ ప్రేమ్ కుమార్ గారు, వేపూరి జాన్సన్ గారు, పొన్నెకంటి కృష్ణమోహన్ రావు గారు, అలాగే లక్కరాజు లక్ష్మణ్ రావు గారు. మీ అందరికీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు స్వీకరిస్తున్న శుభ సందర్భంలో కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మరెన్నో బహుమతులు జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మీరు అందుకోవాలని, మీ శిష్యులు కూడా ఇలాగే అందుకోవాలని ఆకాంక్షిస్తూ మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన, అలాగే ఆంధ్రప్రదేశ్ విభిన్న విద్యాశాఖల పక్షాన మీ అందరికీ శుభాభినందనలు. తదుపరి 3వ గ్రూప్ వారు సిద్ధంగా ఉండాలి. 37వ నంబర్ నుంచి 54వ నంబర్ వరకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ బివిఏఎల్ వరప్రసాద్ గారు హెచ్ఎం జడ్పిహెచ్ఎస్ శంకర భారతీపురం, ఈమణి ప్రతాప్ రెడ్డి గారు ఎస్జిటి, పి లక్ష్మీనారాయణ గారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఎస్జిటి ప్రకాశం జిల్లా, సీరం శ్రీనివాసరావు గారు ఎస్జిటి స్వర్ణ, ఆదిమూలపు ప్రభుదాస్ గారు ఎస్జిటి దొనకొండ, గాదంశెట్టి శ్రీనివాసులు గారు ఎస్ఏ తెలుగు జడ్పిహెచ్ఎస్ ఎడుమూడి, దీవి రమేష్ కుమార్ గారు ఎస్జిటి ఎంపీపీఎస్ ఇన్కొల్లు, బైనబోయిన తిరుపతయ్య గారు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. దీక్ష తరఫున వారికి అవార్డు అందిస్తున్నారు. తీసుకున్న వాళ్ళు అవకాశం ఉంటే చప్పట్లు కొట్టండి, తీసుకోబోయే వాళ్ళని అభినందించండి. కృష్ణా జిల్లా నుంచి శ్రీమతి ఎంపి రాజ్యలక్ష్మి గారు డిఇఓ, ఇప్పటి వరకు కూడా కార్యక్రమాల నిర్వహిస్తూ ఉన్నారు. డిఇఓ కృష్ణా జిల్లా శ్రీమతి ఎంపి రాజ్యలక్ష్మి గారు దీక్ష అవార్డు సాధించారు. అలాగే గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిని శ్రీమతి ఆర్ఎస్ గంగా భవానీ గారు డిఇఓ గుంటూరు దీక్ష అవార్డు సాధించారు.
స్టేట్ హెడ్క్వార్టర్స్ వై దుర్గా భవాని గారు హెడ్ అసెస్మెంట్ సెల్ ఆఫీస్ ఆఫ్ ఎస్ఈఆర్టీ వారికి స్వాగతం చేస్తున్నాను. దీక్ష అవార్డు సాధించారు వారు కూడా. ఇక జంటగా ఒక టీం వర్క్ గా అవార్డు సాధించారు స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి శ్రీ ఆర్ నరసింహారావు గారు, జాయింట్ డైరెక్టర్ ఐటీ సెల్ దీక్ష, అలాగే శ్రీ డి శ్రీనివాస్ సింగ్ గారు, కోఆర్డినేటర్ అండ్ టీమ్ ఆఫ్ సిఎస్ఈ ఏపీ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇంతవరకు దీక్ష అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి అవార్డ్స్ అందించడం జరిగింది. తదుపరి సంసిద్ధంగా ఉండవలసినదిగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. వారు మొత్తం గ్రూప్ 5లో 13 మంది ఉన్నారు. వారందరికీ శుభ స్వాగతం. ఇప్పటి వరకు అవార్డ్స్ సాధించిన ప్రతి ఒక్కరికి మనఃపూర్వక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంటున్నాం. మాకు చేత కాదు కానీ, చేతైతే ఆకాశం నుంచి పుష్పాల వర్షం కురిపించేవాళ్ళం, కానీ మా నవ్వులే, మా మనసులో ఉన్న ఆనందమే మీ పైన పువ్వులుగా వర్షించాలని కోరుకుంటూ మీ విద్యార్థులు అందించే చిరునవ్వులే మీకు పాదాభివందనలు తెలియజేస్తాయి. కంగ్రాచులేషన్స్ ఆల్ ద విన్నర్స్. మీరు చేస్తున్న, ఎంతో కాలం నుంచి చేస్తున్న కృషికి ఈరోజు అవార్డ్స్ అందుతున్నాయి. మీరు సంతోషంగా చక్కగా చిరునవ్వుతో ఆ ఫొటోస్ తీసుకోండి. మరి ఫోటోగ్రాఫర్స్ సిద్ధంగా ఉన్నారు. దేశంలో పురోభివృద్ధి సాధించడం కోసం దీక్ష సాంకేతిక విప్లవాన్ని తీసుకొస్తున్నటువంటి ఆ చైతన్యంలో రథ సారథులుగా ఉన్న వారికి విశిష్ట పురస్కారాలు అందిస్తూ ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. దీక్ష అందరూ సమిష్టిగా సాధిస్తున్నటువంటి కృషిలో విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారి గారు, అలాగే కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణి, గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిణి గారితో పాటుగా స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వై దుర్గా భవానీ హెడ్ అసెస్మెంట్ సెల్, అలాగే స్టేట్ హెడ్ క్వార్టర్స్ శ్రీ ఆర్ నరసింహారావు గారు, జాయింట్ డైరెక్టర్ ఐటీ, అలాగే స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి డి శ్రీనివాస్ సింగ్ గారు, కోఆర్డినేటర్ అండ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా అవార్డ్స్ స్వీకరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారులు శ్రీ ఎల్ లింగేశ్వర రెడ్డి గారు, డిఈఓ విశాఖపట్నం, అలాగే శ్రీమతి ఎంపి రాజలక్ష్మి గారు, డిఈఓ గుంటూరు, శ్రీమతి వై దుర్గాబాబు క్షమించాలి, శ్రీమతి ఆర్ఎస్ గంగాభవాని గారు, డిఈఓ గుంటూరు, కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణి గారు శ్రీమతి ఎంపి రాజలక్ష్మి గారు దీక్ష అవార్డు తీసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో అందరూ ఒక్కసారి కర్తాళతో ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుందాం. వర్షమై కురవాలి చప్పట్లు ఆనందంతో ఆహ్లాదంతో. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు అత్యంత క్లిష్టమైన విభాగం అది. ఎందుకంటే ఒక క్రిమి అందమైన సీతాకోక చిలుకగా మారబోయేటువంటి రూప విక్రియ చెందే సమయం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. మరి అటువంటి స్థితిలో విశిష్టమైన సేవలు అందించినటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీ జీవి జగన్నాథరావు గారు, ప్రిన్సిపాల్ జిజేసి వీర భట్టం వారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే విజయనగరం నుంచి శ్రీ ఏ గౌరీ ప్రసాద్ గారు, జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ, జిజేసి డెంగాడ వారికి హృదయపూర్వక స్వాగతం. కంగ్రాచులేషన్స్ సార్.
విశాఖపట్నం డాక్టర్ ఈ నిర్మల గారు, జేఎల్ ఇన్ జువాలజీ డాక్టర్ ఎల్వి జేఆర్ కాలేజ్ విశాఖపట్నం, అలాగే ఈస్ట్ గోదావరి నుంచి శ్రీ వై ప్రభాకర్ రావు గారు, జేఎల్ ఇన్ ఎకనామిక్స్ విటి జేఆర్ కాలేజ్ రాజమహేంద్రవరం, అలాగే వెస్ట్ గోదావరి నుంచి శ్రీ బి కేశవరావు గారు, ప్రిన్సిపల్ ఎంఆర్ జిజేసి గర్ల్స్ నిడతగోలు, అలాగే కృష్ణా జిల్లా నుంచి డాక్టర్ ఎస్ పద్మజ గారు, ప్రిన్సిపాల్ శ్రీ డిఎంఎస్ మహిళా జూనియర్ కళాశాల విజయవాడ, గుంటూరు నుంచి శ్రీ ఆర్ వీరభద్రరావు గారు, జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ జిజేసి, అలాగే ప్రకాశం జిల్లా నుంచి కె రాజశేఖర్ గారు, జూనియర్ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టంగుటూరు, ఎస్పీఎన్ఆర్ పాల్ నెల్లూరు, శ్రీమతి ఎం విజయలక్ష్మి గారు, జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెంకటాచలం, చిత్తూరు నుంచి శ్రీమతి ఎం శ్రీ ఎం రాధాకృష్ణన్ గారు, జూనియర్ లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్ జిజేసి విజయ వాయలపాడు, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి శ్రీ టి నరసింహారెడ్డి గారు, జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాయచోటి, కర్నూలు నుంచి శ్రీ బి వెంకటలక్ష్మి గారు, జూనియర్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ కర్నూలు, అనంతపురం నుంచి శ్రీమతి వై ప్రశాంతి గారు, ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ న్యూ టౌన్ అనంతపురం. మీరందరికీ మనం కర్తాళమలతో అభినందనలు తెలియజేద్దామండి. కాలేజియేట్ ఎడ్యుకేషన్ తరఫున అవార్డులు సాధించినటువంటి ప్రముఖులకు అభినందనలు, కంగ్రాచులేషన్స్. తదుపరి హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు నుంచి ప్రొఫెసర్ జి యోగ ప్రభాదేవి గారికి, ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు అండ్ ఓరియంటల్ వారికి అవార్డు వారు అందుకున్నారు, వారికి ఘన స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టర్ బి హరిబాబు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, కంగ్రాచులేషన్స్. అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ గుంటూరు నుంచి సాధించినటువంటి వారు, ఉత్తమ అధ్యాపక అవార్డు సాధించారు, డాక్టర్ బి సుమతి గారు, ప్రొఫెసర్ ఆఫ్ అగ్రోనోమీ, వారికి శుభాభినందనలు. అలాగే డాక్టర్ బి ప్రసన్న గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పాథాలజీ, వారికి అభినందనలు. డాక్టర్ పి గురుమూర్తి గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సాయిల్ సైన్స్, వెల్కమ్ సార్, హార్టి కంగ్రాచులేషన్స్ ఆన్ రిసీవింగ్ దిస్ మంత్లీ ప్రైజ్ ద స్టేట్ అవార్డ్, హార్టి కంగ్రాచులేషన్స్ సార్. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం వారు సిద్ధంగా ఉండాలి. డాక్టర్ బి జగన్మోహన్ రెడ్డి గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, కంగ్రాచులేషన్స్ సార్. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం డాక్టర్ సయ్యద్ మెహరూన్, ప్రొఫెసర్ ఆఫ్ హిందీ, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి డాక్టర్ జి గిరిజా శంకర్ గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మసీ, కంగ్రాచులేషన్స్ సార్. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి డాక్టర్ బి శ్రీనివాసరావు గారు, ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఇది మరింత అద్భుతమైన కార్యక్రమం, ఎందుకంటే ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పనిచేసినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం, వారు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు, ఆ యూనివర్సిటీ నుంచి అవార్డ్స్ తీసుకుంటున్న వారందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్. తదుపరి జేఎన్టి యూనివర్సిటీ అనంతపూర్ నుంచి డాక్టర్ టి బాలనర్సయ్య గారు, ప్రొఫెసర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, అలాగే జేఎన్టీయు అనంతపూర్ డాక్టర్ జీవి సుబ్బారెడ్డి గారు, ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, కంగ్రాచులేషన్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. జేఎన్టీ యూనివర్సిటీ కాకినాడ నేమెడ్ డాక్టర్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్ గారు, ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్. డాక్టర్ ఎం రమేష్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ,
వారికి జేఎన్టీయు ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం నుంచి వారు అవార్డ్స్ సాధించారు. టఫ్ యూనివర్సిటీ నుంచి టఫ్ అవార్డ్స్ సాధించినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్సులతో కంగ్రాచులేషన్స్ అండి. రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు డాక్టర్ ఆర్ సంజీవరావు ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, కంగ్రాచులేషన్స్. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ప్రొఫెసర్ జి బాలసుబ్రహ్మణ్యం ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, వారిద్దరికీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం నుంచి అవార్డ్స్ సాధించారు, హార్టి కంగ్రాచులేషన్స్ సార్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ప్రొఫెసర్ ఎస్టిఎస్ మూర్తి గారు ప్రొఫెసర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, అలాగే ప్రొఫెసర్ వి రాజగోపాల్ రెడ్డి గారు ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్, ప్రొఫెసర్ డి సాయి సుజాత గారు ప్రొఫెసర్ ఆఫ్ సోషల్ వర్క్, వెల్కమ్ సార్, హార్టీ కంగ్రాచులేషన్స్. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి నుంచి డాక్టర్ జి వెంకటనాయుడు ప్రొఫెసర్ ఆఫ్ వెటర్నరీ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్, డాక్టర్ ఏ జగదీష్ బాబు గారు ప్రొఫెసర్ ఆఫ్ వెటర్నరీ పబ్లిక్ హెల్త్, డాక్టర్ బి రామ్ నాయక్ ప్రొఫెసర్ ఆఫ్ వెటర్నరీ ఫిజియాలజీ. ఈ ముగ్గురికి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి అవార్డ్స్ సాధించారు, హార్టి కంగ్రాచులేషన్స్ అండి. మీరు చాలా కాలంగా మీకు అందిస్తున్నటువంటి శుభ తరుణం ఇది, మీకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి నుంచి డాక్టర్ కె అనురాధ ప్రొఫెసర్ ఆఫ్ సోషల్ వర్క్, డాక్టర్ పి కళారాణి ప్రొఫెసర్ ఆఫ్ బయోటెక్నాలజీ, వారిద్దరికి అభినందనలు. తిరుపతి నుంచి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి మహిళా మూర్తులు ఇచ్చేశారు, డాక్టర్ కె అనురాధ గారు ప్రొఫెసర్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ డాక్టర్ వి కళారాణి గారు ప్రొఫెసర్ ఆఫ్ బయోటెక్నాలజీ. కంగ్రాచులేషన్స్ మ్యామ్, కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి డాక్టర్ ఏవై లక్ష్మి ప్రొఫెసర్ ఆఫ్ రేడియాలజీ, డాక్టర్ వి వెంకటరామరెడ్డి గారు ప్రొఫెసర్ ఆఫ్ సర్జికల్ జనరల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ. వీరిద్దరూ మరి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి వైద్యో నారాయణ హరి అంటూ వారు డాక్టర్స్గా ఉంటూనే బోధన చేస్తూ ఆ టీచింగ్ హాస్పిటల్స్లో వారు చేసిన సేవలకు అందిస్తున్నారు. నెక్స్ట్ యోగి వేమన యూనివర్సిటీ వైఎస్ఆర్ కడప జిల్లా, కడప జిల్లా వాడు ఒక్కసారి ఘనంగా చప్పట్లు కొట్టాలని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి అవార్డ్స్ ఇవి. ప్రొఫెసర్ జి జయచంద్రారెడ్డి గారు ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్, ప్రొఫెసర్ జి జయచంద్రారెడ్డి గారు ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే యూనివర్సిటీ సబ్జెక్ట్ వైజ్ అవార్డ్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఆర్ట్ అండ్ హ్యుమానిటీస్ లో ప్రొఫెసర్ ఎం సురేష్ కుమార్ గారు ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, అలాగే ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్ ప్రొఫెసర్ ఆఫ్ సోషియాలజీ అండ్ సోషల్ వర్క్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. కామర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ప్రొఫెసర్ వి నాగరాజు గారు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, హార్టీ కంగ్రాచులేషన్స్. డాక్టర్ కె మధుసూదన్ రావు గారు ప్రొఫెసర్ ఆఫ్ లా ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ కె అమ్మణి ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఫిజికల్ సైన్సెస్ డాక్టర్ టి సుబ్బారావు గారు ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎస్ నారాయణ రెడ్డి గారు ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఫార్మసీ డాక్టర్ టి శాంతారాణి ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మసీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి. అగ్రికల్చర్ ప్రొఫెసర్ జి రామచంద్రరావు గారు ప్రొఫెసర్ ఆఫ్ ఎంటిమాలజీ, ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు. వెటర్నరీ డాక్టర్ ఏ ఆనంద్ కుమార్ ప్రొఫెసర్ ఆఫ్ వెటర్నరీ ప్యాథాలజీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి. మెడికల్ డాక్టర్ బివిపి రమేష్ చంద్ర ప్రొఫెసర్ ఆఫ్ న్యూరో సర్జరీ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి. తెలుగు డాక్టర్ ఎం మండి అన్వర్ హుస్సేన్ లెక్చరర్ ఇన్ తెలుగు ఉస్మానియా డిగ్రీ కాలేజ్ కర్నూలు.
ఇంగ్లీష్, డాక్టర్ సిహెచ్ నవీన్ కుమార్ లెక్చరర్ ఇంగ్లీష్ హిందీ కాలేజ్ గుంటూర్, హిందీ డాక్టర్ కె సుధా లెక్చరర్ ఇన్ హిందీ విశాఖ జేడీసీ ఫర్ విమెన్ విశాఖపట్నం, పొలిటికల్ సైన్స్ డాక్టర్ సి రామ్మోహన్ రెడ్డి లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఎస్కేఎస్సి డిగ్రీ కాలేజ్ రుద్దటూర్ వైఎస్ఆర్ కడప, ఎకనామిక్స్ డాక్టర్ డి నారాయణరావు గారు లెక్చరర్ డాక్టర్ విఎస్ కృష్ణ గారు జేడీసీ విశాఖపట్నం, ఫిలాసఫీ కె ఆంజనేయులు గారు లెక్చరర్ ఇన్ ఫిలాసఫీ గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రి, కామర్స్ డాక్టర్ డిఎం నీరజ రీడర్ ఇన్ కామర్స్ ఎస్కేఎస్టి మహిళా కళాశాల తణుకు, కామర్స్ డాక్టర్ కె రత్నమాణిక్యం గారు గవర్నమెంట్ కాలేజ్ రాజమండ్రి, కామర్స్ డాక్టర్ ఎం శివశంకర్ రెడ్డి గారు జీడీసీ పలమనేరు చిత్తూరు, డాక్టర్ డిఎంఏ నివేదిక లెక్చరర్ ఇన్ బాట్నీ డాక్టర్ విఎస్ కృష్ణ జీడీసీ, జువాలజీ డాక్టర్ నిఖర్ సుల్తానా లెక్చరర్ ఇన్ జువాలజీ ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కాలేజ్ తిరుపతి, ఫిజిక్స్ డాక్టర్ కె చంద్రశేఖర్ రెడ్డి రీడర్ ఇన్ ఫిజిక్స్ ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజ్ అనంతపురం, కెమిస్ట్రీ డాక్టర్ వై హనుమంతరావు గారు లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ, మ్యాథమెటిక్స్ డాక్టర్ ఎస్ తాజుద్దీన్ గారు రీడర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఉస్మానియా డిగ్రీ కాలేజ్ కర్నూలు. వీటితో పాటుగా సాంస్కృతిక శాఖకు సంబంధించిన అవార్డ్స్ కూడా లాస్ట్లో ఇవ్వడం జరుగుతుందండి. సాంస్కృతిక రంగంలో విశేషమైన ప్రతిజ్ఞ కనబరిచిన వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్లో సేవలు అందించినటువంటి ప్రతిభామూర్తులకు అవార్డ్స్ అందించడం జరుగుతుంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ తరఫున 12 మంది అవార్డ్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. డాక్టర్ బి దేవుడు గారు ప్రిన్సిపాల్ ఏయూ రీజియన్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. సార్, మనం అప్పుడప్పుడన్నా చప్పట్లు కొడితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఎన్ఎస్ వెంకటేష్ కుమార్ గారు నమస్తే సార్, పెద్దలందరికీ నమస్తే. డాక్టర్ ఎన్ఎస్ వెంకటేష్ కుమార్ గారు ప్రిన్సిపాల్ ఎస్వీ యూనివర్సిటీ రీజియన్ డాక్టర్ వైసీ జేఎంసీఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కుప్పం. శ్రీ వై వెంకటేశ్వరరావు గారు హెడ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం. డాక్టర్ ఎం శివరత్న శివరామకృష్ణ గారు హెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కలికిరి. డాక్టర్ సిహెచ్ రాజు గారు సీనియర్ లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ జోన్ 1 గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం. డాక్టర్ ఎం డేవిడ్ రాజ్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ సార్ ఎవ్రీవన్, సీనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ జోన్ 3 గవర్నమెంట్ పాలిటెక్నిక్ అద్దంకి. శ్రీ షేక్ బాదుషా గారు, క్షమించాలండి అప్పుడప్పుడు తప్పులు వస్తున్నాయి. శ్రీ షేక్ బాదుషా గారు సీనియర్ లెక్చరర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ జోన్ 4 గవర్నమెంట్ పాలిటెక్నిక్ తాడిపత్రి. డాక్టర్ డి అనంత్ కుమార్ గారు లెక్చరర్ ఇన్ ఫార్మసీ జోన్ 1 గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్ శ్రీకాకుళం. శ్రీ సి దుర్గా ప్రసాద్ లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ జోన్ 1 గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం. డాక్టర్ కె రత్నబాబు గారు లెక్చరర్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ జోన్ 3 గవర్నమెంట్ పాలిటెక్నిక్ అద్దంకి. డాక్టర్ జిఎస్ హరీష్ గారు లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ జోన్ 4 గవర్నమెంట్ పాలిటెక్నిక్ సత్యవేడు. ధనంజయులు గారు ధనంజయ అంటే అర్జునుడు అండి. సవ్యసాచిగా మీరు ఈరోజు అవార్డు సాధించారు, కంగ్రాచులేషన్స్ సార్. శ్రీ ఏ ధనంజయులు గారు లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ జోన్ 4 గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజాపేట, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ సార్. ఇంకా సాంస్కృతిక రంగంలో విశేషమైన ప్రతిభ కనపరిచిన వారి ఇద్దరు ప్రతిభావంతులకు ఈరోజు అవార్డు అందించబోతూ ఉన్నారు. శ్రీమతి శోభాలక్ష్మి గారు గాయక్ అసిస్టెంట్ జీవీఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ విజయవాడ.
సంగీతం మనందరి కష్టాలని పోగొడుతుంది. వారికి అభినందనలతోటి కరతాళతోటి మనం స్వాగతం తెలియజేద్దాం. శ్రీమతి శోభాలక్ష్మి గారు, గాయక అసిస్టెంట్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ శ్రీజీఐ కృష్ణమూర్తి గారు, అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ మృదంగం, బిఎస్ మ్యూజిక్ కాలేజ్, మ్యూజిక్ అండ్ డాన్స్ హై స్కూల్, రాజమహేంద్రవరం. ఇక అత్యంత విశిష్టమైన అవార్డును అన్నిటికంటే ఆఖరిని అందించబోతూ ఉన్నారు. 5 విభాగాలకు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డ్స్ వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా మెరుగైన పనితీరును కనబరిచినందుకు అరుదైన అవార్డ్స్ కృష్ణా జిల్లాకు సొంతమైనవి. ప్రభుత్వ శాఖల పనితీరును జాతీయ స్థాయిలో మదింపు చేసే సంస్థ సమగ్ర పరిశీలన అనంతరం 5 విభాగాలకు ఇందుకోసం ఎంపిక చేసింది. జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేసింది. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు గుంటూరు జిల్లాలో గత సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు తగిన అవగాహన కల్పించారు. తీర్చిదిద్దారు. పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణలో మిగతా జిల్లాలన్నిటికంటే అత్యుత్తమ ఫలితాలు సాధించారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్ విజయవంతంలో ఆ శాఖ అధికారులు విశేషమైన కృషి చేశారు. ఎటువంటి పెట్టుబడి లేకుండానే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించారు. జిల్లా అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించిన నేపథ్యంలో సంబంధితమైనటువంటి 5 విభాగాలకు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డ్స్ వీరు సాధించారు. సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ కేటీపీఎం ప్రసాద్ బాబు గారు, మూడా నుంచి ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ డి కార్తిక్ గారు, ఏపీటీ వీరందరూ కూడా సాధించారు. అత్యంత ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, ఒక్క రోజులో 50,000 మంది ఓటర్లను చైతన్యపరిచి 50,000 మంది కాలేజీ విద్యార్థులకు ఓటు హక్కు కల్పించి మరి స్పెషల్ అవార్డు సాధించినటువంటి గౌరవ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు శ్రీ మొహమ్మద్ ఇంతియాజ్ గారికి మనం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు అందిస్తున్నారు. ఆ గోల్డ్ మెడల్ను ఇక్కడ తీసుకుంటున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున చక్కటి వీణను వాయిద్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ జ్ఞాపిక వారికి చిరకాలం మనందరి గుర్తుగా ఉండాలని కోరుకుంటూ వారి చేతుల మీదుగా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఈ విశిష్టమైన సందర్భంలో వోట్ ఆఫ్ థ్యాంక్స్ వందన సమర్పణ అందించడానికి సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వారి సందేశాన్ని అందించారు. అత్యంత వైభవంగా కన్నుల పండుగగా గురుపుజోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసి వారి అమూల్య సందేశాన్ని అందించి ప్రతి ఒక్క విశిష్ట పురస్కారం పొందిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుల్ని కూడా స్వయంగా తమ చేతితో సత్కరించినటువంటి మాజీలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ విద్యకు పట్టం కడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పాఠశాల విద్యాశాఖ తరఫున అన్ని విద్యాశాఖ తరఫున కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే విద్యాశాఖ మంత్రులు ఈ సభకు అధ్యక్షత వహించి అధ్యక్ష ఉపన్యాసం చేసినటువంటి గౌరవనీయ విద్యాశాఖ మంత్రులు సురేష్ గారికి, అందరికీ కూడా పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు జాతీయ గీతాలాపనతో సంభవిస్తుంది. జాతీయ గీతాలాపన మీరు సైడ్కి వెళ్ళాలి, పక్కనండి. ధన్యవాదాలు సార్.
మరి అందరూ దయచేసి కూర్చోండి, ఎవ్వరు కూడా ముందుకి కదలవద్దు, ఎక్కడ కూర్చున్న వారు అక్కడే కూర్చోండి. వెంటనే మరి మీ అందరికీ మరొక్కసారి ఈ అద్భుతమైనటువంటి ఉపాధ్యాయ దినోత్సవం, గురు పూజోత్సవం సందర్భంగా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరు కూడా ఉన్న స్థానాల నుంచి కదలొద్దండి. మీరు ఎవరైనా ఫోటో తీసుకోవాలంటే కూడా అవకాశం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరుగా నెట్టుకోకుండా తోసుకోకుండా చక్కగా ఫొటోస్ తీసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ తోటి. మరి అలాగే ఇక్కడ పిలిచేసిన వారందరికీ కూడా